లాభాల్లో ఉన్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం అనేది ఆంధ్రుల మనోభావాలకు దెబ్బ తీయడమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కోర్మన్నపాలెం కోడరలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన దీక్షా శిబిరాన్ని లోకేష్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు చేపట్టే పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఇన్ని రోజులుగా ఉద్యమాన్ని చేపడుతున్న కేంద్రంలో కదలిక రాకపోవడం దారుణమన్నారు. ఈ పోరాటాన్ని ఇలానే కొనసాగించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేలలేదని అర్థమవుతుందని చెప్తున్నారు. బ్యాంకులు ఇచ్చిన రుణాలు ఈక్విటీ కింద మార్చినన్ని మనం చూసాం. అనేక పరిశ్రమలు ఉన్నాయి భారతదేశంలో, ప్రైవేట్ రంగ పరిశ్రమ. అలాంటి నిర్ణయం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా తీసుకున్న మంచిదని నేనైతే భావిస్తున్నాను. అంతేగాని ఏదో భూములు ఉన్నాయి అమ్మేస్తాం ఏదో అయిపోతుంది అనుకుంటే శాశ్వత పరిష్కారం దానివల్ల రాదని నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను. వేరే పరిశ్రమలు రానివ్వండి, ఎక్వైర్ చేద్దాం, భూమిని ఎక్వైర్ చేద్దాం, రైతుల్ని బతుకుపెడదాం. ఒకటి కాదు రెండు కాదు వందల పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి రావాలి. నేను మా లాంటి యువతి యువకులకి ఉద్యోగాలు రావాలి ఆంధ్ర రాష్ట్రంలో. ప్రత్యేక విభజన జరిగిన తర్వాత మనం ఉపాధి కోల్పోయాం. హైదరాబాద్ లాంటి మహానగరం మనం కోల్పోయాం. అనేక పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. చాలా ప్రభుత్వ భూమి ఉంది, పరిశ్రమలు తీసుకురండి. కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. కానీ ఏదో నష్టాలున్నాయని ఒక వంక పెట్టి ప్రైవేటీకరణ చేస్తాం బాధాకరం. అవసరం అయితే ఎక్విటీ కింద మార్చుకోండి, అనేక మార్గాలు ఉన్నాయి. బ్యాంకులు ఇచ్చిన రుణాలు ఎక్విటీ కింద మార్చండి, తర్వాత మంచి అవసరం అయితే కొనుగోలు చేస్తారు, ఎదురు చేద్దాం. ఇంకా మైన్ల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము మైన్లు కేటాయిస్తాం ఇక్కడ ఉందని కూడా ఉత్తరం పంపించాం. నీతి ఆయోగ్ దగ్గర ఇప్పటికీ ఉంది ఉత్తరం, అది కూడా తొందరలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఉక్కు ఫ్యాక్టరీకి ఎలాంటి ప్రమాదం లేకుండా శాశ్వత పరిష్కారాలు చూపించడం అవుతామని వాళ్ళు కూడా నేను తెలుపుకుంటూ మీతో పాటు మీ తమ్ముడుగా మీ కొడుక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలోనే ఉండాలని ఇసుగా నేను కూడా పోరాడతానని మీ అందరికీ నేను హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఆ దీక్ష ముఖ్య ఉద్దేశం స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కూడా పబ్లిక్ సెక్టర్ అనే కొనసాగించాలనే ఉద్దేశంతో చేశాను. అవసరమైతే మళ్ళీ చేశారు ఈ సందర్భంగా తెలియజేసిన సోదరుగా నాకు నా పార్టీ నుంచి మద్దతు ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక మద్దతు, ఎంతో మంది నిర్వాసితుల యొక్క మద్దతు ఉంది. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి పోరాటం ఒక నిజమైన పోరాటం, అది వాస్తవంగా అది పబ్లిక్ సెక్టర్లోనే ఉండాల్సినటువంటి ఆలోచన ప్రతి ఒక్క ఆంధ్రుడికి ఉన్నది అన్నదానికి మరి నేను చేసినటువంటి దేశకి వచ్చినటువంటి స్పందన బట్టి నాకు తెలుస్తుంది. అయితే నేను చేసినప్పుడు కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తీర్పులను కార్మికులపై దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ లేబర్ దృష్టిలో పెట్టుకుని చేసినటువంటిది నాకైతే నమ్మకం ఉంది. మన పోరాటాలు ఖచ్చితంగా ఒక ఫలితాన్ని చూపిస్తుంది, వృధా పోదని చెప్పి తెలియజేస్తూ